తెలియపరుస్తూ కూడి ఉన్న మీ అందరికీ కూడా ప్రత్యేకమైనటువంటి వందన తెలియపరుస్తూ ఉన్నాను పిల్లర ఈ మధ్యకాలంలో ఎక్కువ శాతం ప్రశ్నోత్తరాలు కార్యక్రమాన్ని చాలా సేవకులు ప్రవేశపెట్టడం అనేది మనం చూస్తూ ఉన్నాం బైబుల్లో కొన్ని అర్థం కాని కొన్ని సందర్భాలను శిష్యులుగా వాళ్ళు అడిగి తెలుసుకోవడం అర్థం కానిది అర్థం చేసుకుని దేవుని అందు మరింత భయభక్తులు కలిగి ఉండడం మనం ఈ మధ్యకాలంలో ఎక్కువ శాతం ప్రశ్నోత్తరాలు కార్యక్రమాన్ని సేవకులు జరిపించడం అనేది మనం చూస్తూ ఉన్నాం మనందరికీ కూడా గురువు ఒక్కడే అన్న విషయం మనకు తెలుసు ఆయనే క్రీస్తు యేసు ప్రభువు ఆయనే బోధించకపోతే ఆయనే మన యొక్క అనుమానాలు నివృత్తి చేయకపోతే సమాజం చాలా భయాందోళనకు వెళ్ళిపోయి ఉండే అవకాశాలు ఎక్కువ ఉన్నాయి వారికి వారు ఊహించేసుకుని దైవత్వం కోసం పూర్తి అవగాహన లేక దేవుని గురించినటువంటి అవగాహన లోపముతో అర్థం చేసుకోవడంలో విఫలమై కొందరు వేరే మార్గాన్ని ప్రవేశించటం అనేది మనం చూస్తూ ఉన్నాం అలాంటి కోవకు చెందిన వాళ్ళే సర్దుకాయల తెగ బైబుల్లో సర్దుకాయల తెగ అనే ఒక తెగ ఉంది ఒకళ్ళు పరిచయుల తెగ రెండు సర్దుకాయల తెగ ఈ సర్దుగా తెగకు ఒక డౌట్ ఉండిపోయింది అది నివృత్తి చేసే నాయకుడు లేక దాన్ని నివృత్తి చేయలేక ఎన్నో సంవత్సరాలుగా వాళ్ళు మార్గం తప్పిన చుక్కల వలె క్రీస్తు మార్గాన్ని విడిచిపెట్టి వాళ్ళు మరో మార్గానికి వెళ్ళిపోయిన పరిస్థితులు మనం చూడొచ్చు ప్రతి సేవకుడు కూడా ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని ఖచ్చితంగా పెట్టాలి ఎందుకు అంటే హైందవ్యంలో కూడా చివరిలో వేదాభ్యాసాన్ని జరిగిన తర్వాత వేదాలను అధ్యయనం చేసిన తర్వాత చివర్లో ఉపనిషత్తులు అని బోధిస్తారు ఈ ఉపనిషత్తులు ఎందుకంటే ప్రశ్నోత్తరాల కార్యక్రమం దాన్నే ఉపనిషత్తులు అన్నారు అంటే ఇప్పటివరకు చదివినటువంటి వేదాలలో ఏదైనా డౌట్ ఉంటే ఏదైనా అనుమానాలు ఉంటే వాటిని నివృత్తి చేసుకునే కార్యక్రమమే ఉపనిషత్తులుగా బోధించేవారు అలాగే ఏసుక్రీస్తుల వారు కూడా ఎన్నో డౌట్స్ని క్లారిటీ ఇచ్చేసారు అలాగా ఏసుక్రీస్తు కాలానికి ముందటి గురువులు కావచ్చు ఏసు వారి యొక్క కాలానికి మొదటి వారు కావచ్చు ఒక అనుమానాన్ని నివృత్తి చేయకపోవడం వలన ఒక తెగగా ఈడిపోయింది ఒక తెగగా ఈడిపోయింది ఆ తెగే సర్దుకాయల తెగ వాళ్ళ గుర్చి బైబిల్లో ఎన్నో ఒకసార్లు పర్యాయములు మనకు రాయబడి ఉంటాయి వీళ్ళు యొక్క ఉద్దేశాలు ఏంటో ఒకసారి బైబిల్లో ఏసుక్రీస్తు ప్రభులు వారిని వేస్తున్నటువంటి డౌట్ ఏంటో ఒకసారి చూద్దాం మత్తిగారు రాసిన స్వార్థ ఇరవై రెండవ అధ్యయమో ఇరవై మూడవ వచ్చినని మనం చూద్దాం ఇరవై రెండు ఇరవై మూడో పునరుద్ధారణము లేదని చెప్పేది సద్దుకైలు వాళ్ళు ఏమని బోధిస్తారట పునరుద్ధారణము లేదు పునరుద్ధారణము లేదని చెప్పేది సర్దుకాయలు చూసారా వాళ్ళు ఏమని బోధిస్తున్నారో పునరుద్ధారణమే లేదు అని వాళ్ళు బోధిస్తూ ఉంటారు ఇందుకే వాళ్ళు ఎందుకు ఇలా బోధిస్తున్నారో ఎందుకు ఇలా బోధిస్తున్నారు ఎందుకు ఇలా చెబుతున్నారు అంటే దానికి ఒక రీజన్ ఉంది దానికి ఒక రీజన్ ఉంది బలమైన ఆధారం లేకుండా బలమైనటువంటి ఆధారము లేని పక్ష అన్న బోధ అనేది ఎవరో చేరు ఈ బలమైన ఆధారం ఎన్నో కాలాల నుంచి ఏసుక్రీస్తు కాలం వరకు ఈ డౌట్ని ఎవరో కూడా కాల్ క్లా క్లారిటీ ఇవ్వలే యేసుక్రీస్తు మాత్రమే క్లారిటీ ఇచ్చాడు ఈ డౌట్కి క్లారిటీ ఇందుకు ఈ డౌట్ ఏంటంటే బోధకుడ ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఎడల అతని సహోదరుడు అతని భార్యను పెళ్లి చేసుకొని తన సహోదరునికి సంతానము కలగజేయవల్ని మూసేయ చెప్పాను ఒకడు పిల్లలు లేకుండా చనిపోయాడు అనుకో చనిపోయిన తర్వాత అతని భార్యను పెండ్లి చేసుకుని అతని సహోదరుడు అతని సహోదరుడు అతని భార్యను పెండ్లి చేసుకుని తన సహోదరునికి సంతానము కలగజేయవనని మోషే చెప్పాను మోషే చెప్పాను చాలా టఫ్ ఆనాటి కాలంలో ఉన్న జ్ఞానులు ఆలోచనలు కూడా అందనటువంటి అద్భుతమైనటువంటి టఫ్ సబ్జెక్ట్ అనమాట ఇది అలాంటి పాయింట్ని యేసుక్రీస్తు ప్రభులు వారి దగ్గరికి తీసుకొచ్చారు ఏంటి ఇంత ముందు డౌట్ ఏంటి పునరుద్ధారణము లేదని సర్దుకాయలు వాళ్ళ మార్గాన్ని వెళ్ళిపోయారు వాళ్ళు యేసుక్రీస్తు దగ్గరికి వచ్చి డౌట్ క్లారిఫికే చేసుకోవడానికి వచ్చారు ఇప్పుడు అక్కడ డౌట్ క్లారిఫై చేయాలి ఇక్కడ డౌట్ క్లారిఫై చేయాలి రెండు కూడా పుట్టుకకు సంబంధించిన పాయింట్సే అర్థమవుతుందా మీరు ఉపనిషత్తులు అనుకోండి ఉపనిషత్తులు అంటే ప్రశ్నోత్తర కార్య ప్రశ్నోత్తరాల కార్యక్రమం ఇప్పుడు జవాబు చెప్పే స్టేజ్లో ఎవరున్నారు ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువులు వారు కూర్చున్నారు అర్థమవుతుందా జవాబు చెప్పే స్థితిలో యేసు ప్రభు ప్రభులు వారు కూర్చున్నారు ప్రశ్న అలుగుతున్న వారిలో ఇద్దరు కనబడుతున్నారు ఒకటి శిష్యులు ఒకటెవరో శిష్యులు కనబడుతున్నారు వాళ్ళు తెలుసుకోవాలి అనే భావనతో సమాజంలో జరుగుతున్న కొన్ని సందర్భాలను ఆలోచించి అర్థమవుతుందా సమాజంలో జరుగుతున్న కొన్ని సందర్భాలు ఆలోచించి వాళ్ళు అడిగిన ప్రశ్న ఇంకొకరు అర్థం చేసుకోలేక వేరే మార్గాన వెళ్ళిపోయినటువంటి మరొక వర్గం ఇప్పుడు ముందు వర్గాన్ని మనం ఒకసారి మనం చూద్దాం మత్స్సు సువార్తలోకి వెళ్దాం ఒకసారి మళ్ళీ మత్స్సు వార్త ఇరవై రెండవ అధ్యాయము బాధకుడా ఒకడు పిల్లలు లేక చనిపోయిన ఎలా సహోదరుడు తన భార్యను పెండ్లి చేసుకుని తన సహోదరునికి సంతానము కలగజేయను ఊష చెప్పాను మాలో ఏడుగురు సహోదరులు ఉండి మొదటివాడు పెండ్లి చేసుకుని చనిపోయాను అతని సంతానము లేనందున అతని సహోదరుడు తన భార్యను తీసుకునేను రెండో వాడును మూడో వాడును ఏడో వాడిని వరకు అందరూ అలాగ జరిగించి చనిపోయి అందరి వెనక ఆ స్త్రీ చనిపోయాను పునరుద్ధారణ మందు పునరుద్ధారణ మందు ఈ ఏడుగురులో ఆమె ఎవనికి భార్యగా ఉండును ఎవనికి భార్యగా ఉండును ఆమె వీరందరికీ భార్యగా ఉండును కదా అని ఆయన్ని అడిగిరి ఏమైనా అడిగేశారు వాళ్ళు ఎలాగ పార్థం చేసుకుంటున్నారో పునరుద్ధరణ మందు ఏడుగురికి భార్య అవుతుంది ఒక స్త్రీకి ఏడుగురు భర్తలు ఉంటే అది చాలా నీచమైన తత్వం చనిపోయిన తర్వాత పునరుద్ధరణ మందు ఏడుగురికి భారీ అయితే అది ఎలాగ స్వర్గం అవుతుంది అది ఎలాగ పరలోకం అవుతుంది అది ఎలాగ నీతి సామ్రాజ్యం అవుతుంది అది ఎలాగ దేవుని రాజ్యము అవుతుంది అంటే దేవుని రాజ్యములో ఇలాంటి నీచాన్ని ప్రోత్సహించం కదా ఇలాంటి నీచాన్ని ప్రోత్సహించని రాజ్యం దేవుని రాజ్యం అయినప్పుడు మీరు ఎలా దాన్ని ఆస్టప్ చేస్తారో కాబట్టి పునరుద్ధరణము లేదు దేవదోతలు లేరు మనిషికి ఇక్కడే జీవితం మనిషికి ఇక్కడే బ్రతుకు దీని తర్వాత ఏమీ లేదు అంతా శూన్యం మీ పాయింట్ అర్థం కావాలి దీని తర్వాత ఏమీ లేదు అంత శివ ఏదైనా పుణ్య కార్యక్రమాలు చేసుకోవాలంటే భూమి మీదే చేయాలి నీతి చేయాలంటే భూమి మీదే చేయాలి అది ఆ నీతి పరలోకం కోసం చేయకూడదు భూమి మీద పరలోకం అనేది లేనే లేదు అనే భావనతో వీళ్ళు ఉన్నారు ఎవరో సర్దుకాయలు ఇప్పుడు క్లారిటీ ఇస్తున్నారు చూడండి యేసుక్రీస్తు ప్రభులు వారు దానికి జవాబు చెప్తున్నారు చూడండి యేసుక్రీస్తు ప్రభులు వారు చెప్పే జవాబు చూడండి ఒకసారి అద్భుతంగా ఉంటుంది అందుకు యేసు ఎందుకు చెప్తున్నారు చూసారా మీరు ఎందుకు పొరబడుచున్నారంటే మీరు ఎందుకు పొరబడుచున్నారు మీరు మీరు మీరేం చేస్తున్నారో అపార్థం చేసుకుంటున్నారా లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక మీరు పొరపడుచున్నారు లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక పొరపడుచున్నారు ఇక్కడ క్లారిటీ ఇస్తాను చూడండి భర్త చనిపోయిన తర్వాత భర్త చనిపోయినటువంటి ఆ స్త్రీ వదిలిగారు ఎవరైతే ఉన్నారో ఆ వదిని గారికి సంతానం కలిగించడానికి మరిది ధర్మం జరిగించాలి ఇలా మరిది ధర్మాన్ని జరిగించి ఆ యొక్క మీ అన్నకు సంతానం నీ ద్వారా కలగాలి మీ అన్నయ్య పేరు నిలబడాలి అని బైబుల్ గ్రంథంలో రాయబడి ఉంది నెక్స్ట్ మనుధర్మశాస్త్రంలో రాయబడి ఉంది నెక్స్ట్ భారతదేశపు చరిత్ర పుస్తకాలలో కూడా మరలా చెప్పనా భారతదేశపు చరిత్ర పుస్తకాలలో ఋగ్వేదములో కూడా ఈ విషయాన్ని రాయబడి ఉంది అర్థమైందా ఈ మతోన్మాదులు ఓన్లీ బైబుల్లోనే రాయబడి ఉంది కదా బైబుల్లోనే రాయబడి ఉంది కనుక ఒక మరిది తన యొక్క వదినతో అక్రమ సంబంధాన్ని ఏర్పరచుకోవడం అంటే వీళ్ళ ఉద్దేశ ప్రకారముగా అది అక్రమమైనది అని చెప్పటం అనేది మనం చూస్తూ ఉన్నాం దాన్ని ప్రచారం చేయడం కూడా మనం చూస్తుంటాం అయితే ఈ విషయాన్ని ఒకటి ఉగ్రి కాలములో కూడా ఈ సందర్భం జరిగిందని భారతదేశపు చరిత్ర పుస్తకాలలో కూడా ఈ సందర్భం ఉందని బైబుల్లో కూడా ఈ సందర్భం ఉందని మనం చూపించవచ్చు ఇప్పుడు ఈ డౌట్ క్లారిటీ ఏసుక్రీస్తు ప్రభులు వారు ఇవ్వాలి ఎవరు ఇవ్వాలి ఏసుక్రీస్తు ప్రభులు వారు ఈ డౌట్కి క్లారిటీ ఇవ్వాలి అప్పుడు యేసుక్రీస్తు ప్రభులు వారు మాట్లాడుతూ అంటున్నాడు మీరు లేఖనములను కానీ దేవుని శక్తిని కానీ ఎరుగక పొరబడుచున్నారు ఎరుగక పొరబడుచున్నారు అంటే లేఖనాలు తెలియకపోవడం వల్ల పొరపాటు జరిగింది దేవుని శక్తి ఎరుగకపోవడం వల్ల మీరు పొరబడుచున్నారు అని ముందు దేని క్లారిటీ ఇస్తున్నాడు చూడండి చూడండి పునరుద్ధరణ మందు ఎవరునూ పెండ్లి చేసుకొనరు పెండ్లికి బడరు పెండ్లి అంటే ఎక్కడ తోడు ఎక్కడ భూమి మీద తోడు కావాలి అర్థమవుతుందా ఒక స్త్రీ పురుషుల దాంపత్య జీవితం కావచ్చు ఒక స్త్రీ పురుషుల తోడు కావచ్చు భూమి మీదే అర్థమవుతుందా చనిపోయిన తర్వాత పునరుద్ధారణ మందు ఎవరు పెండ్లి చేసుకొనరు ఎవరు పెండ్లికి ఇయ్యబడరు ఒకటి మాత్రం కన్ఫామ్ ముందు ఏ డౌట్ క్లారిటీ చేస్తున్నాడు పెండ్లి అనేది పునరుద్ధరణంలో లేదు పెండ్లి అనేది భూమి వరకు మాత్రమే పెండ్లి అనేది పునరుద్ధారణ మందు లేదు రైట్ తర్వాత వారు పరలోకమందు ఉన్న దూతల వలె ఉందురు ఇంకో లారిటీ ఇచ్చాడు పరలోక మందు దూతల వలె ఉందురు మనకి ఇక్కడ తెలుసు దూతలు ఆడదేవదోతలు మగదేవదోతలు ఉంటాయా ఆడవాళ్ళని తీసుకెళ్ళడానికి పోలీసులు ఆడ పోలీసులు వస్తారు చూడు అలాగే ఆడదేవదోత మగ దేవదోత ఉంటారా దేవదూతల్లో ఆడదేవదోత మగ దేవద లేదు దేవదవుతా అంటే ఆత్మ మనం కూడా ఆత్మలమే ఆత్మ అనగా లింగభేదం లేనిదే ఆత్మ అర్థమవుతుందా దేవుడు ఒక శరీరంలో పంపించి ఒక ఆత్మనే స్త్రీ యొక్క ఆత్మ స్త్రీ యొక్క శరీరంలో పంపిస్తే ఆమెని స్త్రీ అన్నారు కానీ లోపల ఉన్న ఆత్మ పురుషుడా స్త్రీయా అంటే పురుషుడు కాదు స్త్రీ కాదు లింగ భేదము లేనిదే ఆత్మ కాబట్టి దేవదూతల వలె వంతురు అన్నాడు రైట్ తర్వాత దేవదూతల వంతురు మృతులో పునరుద్ధారణమును గూర్చి ఇదిగో అస్సలు విషయం ముప్పై ఒకటి వచ్చిన నేను అబ్రహాము దేవుడను ఇసాకు దేవుడను యాకోబు దేవుడను దేవుడని ఉన్నానని దేవుడు మీతో చెప్పిన మాట చదవలేదా ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాదని వారితో చెప్పాను జనులది విని ఆయన బోధకు ఆశ్చర్యపడి ఆయనకు సర్దుకాయలకు నోరు ముయించినని పరిశైలు విని కోడి వచ్చి చూడండి ఇక్కడ సర్దుకాయల నోరు ఎప్పుడైతే ముయించాడో పరిశీలు వచ్చాడు యేసుక్రీస్తు ప్రభుడు వారి దగ్గరికి ఇక్కడ చాలా అర్థం చేసుకోవడానికి చాలా సందర్భం ఉంటుంది చూడండి ఇద్దరు శత్రువులు ఉంటారు ఉదాహరణ చెప్తున్నా జస్ట్ ఉదాహరణ చెప్తున్నా అంటే మీకు అర్థమయ్యేటట్టుగా చెప్తున్నా ఒక వ్యక్తి ఒక వ్యక్తి నేను వదిలేసిన తర్వాత మరొక వ్యక్తి వచ్చి కలుస్తూ ఉంటాడు అర్థమవుతుందా మీకు అంటే ఇతనికి ఇతనికి ఎప్పుడైతే శత్రుత్వం ఉందో ఇతను వదిలేసామంటే ఇంక ఇతను వస్తాడు ఈ సందర్భాన్ని బట్టి సర్దుకాయలు నోరు ముయించాడు అనేసరికి ఎవరు వచ్చారు పరిచయాలు వచ్చారు ఇందులో మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒకటి పాయింట్ ఏంటంటే దేవుడు సజీవులకు మాత్రమే దేవుడు కానీ మృతులకు దేవుడు కాదు సజీవులు ఎవరో మృతులు ఎవరో పాయింట్ అర్థమవుతుందా ఎవరో మృతులు ఎవరో సజీవులు ఎవరో మృతులు ఎవరు అంటే దానిలో దైవత్వాన్ని చూసే వ్యక్తి సజీవుడు మరలా చెప్పనా చాలా ఇంపార్టెంట్ సబ్జెక్ట్ అండి ఇది ప్రతి దానిలో దైవత్వాన్ని చూసే వ్యక్తి సజీవుడు మరి దేవుళ్ళు ఆలోచిస్తాడు దేవునిలా ఆలోచిస్తాడు దేవునిలా ఆలోచిస్తాడు మరిది ధర్మ విషయంలో విషయం చెప్తున్న జాగ్రత్తగా వినండి ఏమండి వివాహం అన్ని విషయంలో వివాహం అనే విషయములలో ఘనమైనది వివాహం తర్వాత పాన్పు కోసం మాట్లాడుతున్నప్పుడు పాన్పు కోసం ఏం చెప్పాడు పాన్పు నిష్కల్మషమై ఉండవల నిష్కల్మషముగా ఏ కల్మషము లేకుండా పాన్పు మీదకి వెళ్ళాలి అంటే పాన్పు మీదకి వెళ్తున్నటువంటి భర్తలు ఎవరైతే ఉన్నారో ఈ భర్తలు కామపు ఆలోచనలతో కామపు ఆలోచనలతో పాన్పు మీదకి వెళ్ళకూడదు మనకి అలా వెళ్ళిన వారిలో ఒకే ఒక్క వ్యక్తి కనబడతారు ఎవరో తెలుసా జకర్యా ఎలిజబెత్ జకర్యా ఎలిజబెత్ వీళ్ళిద్దరు మనకు కనబడతారు వాళ్ళిద్దరూ అంటే జకరియా ఎలిజబెత్ దేవుని యొక్క ధర్మ ధర్మశాస్త్రం అనుకూలంగా సకల ఆజ్ఞలు చెప్పిన న్యాయవీదులు చెప్పిన నిరపరాధులుగా నడుచుకుని దేవుని దృష్టికి గొప్పవారుగా కనబడ్డారు కదా అంటే వీళ్ళ ఉద్దేశం ఏంటంటే పాన్పు మీదకి వెళ్తున్నప్పుడు ఒక నిష్కల్మషమైనటువంటి మనసుతో వెళ్ళి అక్కడ మరిది కూడా ఒక వదుని గారి దగ్గరికి అంటే అక్కడ విషయం ఏంటంటే మరిది ధర్మాన్ని లేదా బంధు ధర్మాన్ని నడిపిస్తున్నటువంటి వ్యక్తి తన అన్నకు సంతానము కలగాలి అనే ఉద్దేశముతోనే వెళ్ళాలి తప్ప తన కామ కోరికలు తీర్చుకోవడానికి వెళ్ళకూడదు అర్థమైన సందర్భం తన కామ కోరికలు తీర్చుకోవడానికి వెళ్ళకూడదు కామ కోరికలు తీర్చుకోవాలనుకున్నవాడు మృతుడు రైట్ అలాంటి మృతులకు దేవుడు కాదు అలా మృతులకు దేవుడు కాడు అని సజీవులకే దేవుడు మృతులకు దేవుడు కాదు ఈ పాయింట్ వండర్ఫుల్ పాయింట్ అనమాట ఆయన సజీవులకే దేవుడు ప్రతి సందర్భాన్ని ఆలోచించండి మృతుడు చేసే ప్రతి పని మృతుడు చేసే ప్రతి పని వాక్యం ఎరగనటువంటి వాడు చేసే ప్రతి పని వాక్యము తెలియని వాడు చేసేటువంటి ప్రతి పని వాక్యాన్ని అడ్డుపెట్టుకుని వాక్యాన్ని తన అవసరాలకు ఉపయోగించుకున్నవాడు చేసే ప్రతి పని దేవునికి సంబంధం లేదు దేవుడు అలా చెప్పలేదు రైట్ ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడు ఈ పాయింట్ని బాగా మనసులో పెట్టుకోండి ఈరోజు సమాజంలో చాలామంది చాలా విధాలుగా ప్రవర్తిస్తున్నారు వాక్యం తెలుసు అన్న వాళ్ళే వాక్యం తెలుసు అన్న వాళ్ళే చాలా విధాలంగా దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నారు వాళ్ళు మృతులు వాళ్ళెవరో మృతులు వాళ్ళు చేసే క్రియలు వాళ్ళు చేసే పనులు మృతులు కనుక ఆ మృతులకు ఆయన దేవుడు కాడు వెలుగు దగ్గరకు వస్తున్నారా వస్తున్నారు చచ్చుకు వస్తున్నారా వస్తున్నారు దేవుని మాటలు వింటున్నారా వింటున్నారు దేవుని పాటలు పాడుతున్నారా పాడుతున్నారు వాళ్ళు మృతులు ఇవన్నీ చేస్తున్నారు కానీ దేవునికి అనుకూలముగా వాక్యానుకూలంగా వాక్యానుకూలముగా దేవుని యొక్క నీతిని ఇంచు కూడా తప్పిపోకుండా జాగ్రత్తగా బ్రతుకుతున్నారా లేదు కనుక వారు మృతులు పాయింట్ చూసారా ఎంత క్లారిటీ ఇచ్చేసాడు ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాడు కన్ఫామ్ ఎవడిని చర్చకు వస్తుంది కదండి చర్చకొచ్చిన తర్వాత వాక్యం ఏంటంది కదండి ఆవిడ ఏంటండి ఆ పాడు పని చేసిందేంటండి వ్యభిచారం చేసిందండి ఆమె మృతురాలు నువ్వు బ్రతుకున్నావున్న పేరు మాత్రం ఉంది కానీ నువ్వు మృతుడవే నువ్వు బతుకున్నావు కానీ నా దృష్టిలో నువ్వు చచ్చిపోయావు దేవుడు అంటున్నమాట నువ్వు బతుకున్నావు బతుకున్నావు శరీరం ఆడుతుంది కళ్ళు ఆడుతున్నాయి నోరు ఆడుతుంది దేహం అంతా పనిచేస్తుంది అవయవాలన్నీ పనిచేస్తున్నాయి కానీ నీలో పని చేయవలసినటువంటి పరిశుద్ధాత్మ ఎప్పుడో దుఃఖపడింది ఎవర్ డా చచ్చిపోయావు ఏదేను తోటలోనే ఆదాము చచ్చిపోయినట్లుగా ఆజ్ఞను అతిక్రమించి నువ్వు ఎప్పుడో చచ్చిపోయావు నువ్వు మృతుడవు ఈ పాయింట్ని బట్టి మీరు ఆలోచించండి ఆయన సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాదు నేను సజీవుణ్ణి ఎస్ నువ్వు సజీవుడు అయితే ఆయన నీకు దేవుడు నీ దేవుడు ఎవరో ఇప్పుడు ఈ పాయింట్లోకి వచ్చావనుకో నీ దేవుడు ఎవరో నీ దేవుడు ఎవరు నువ్వు అనుకుంటున్నావు పరలోకమందున్న ఆయనే నా దేవుడు అనుకుంటున్నావు కానీ నీ దేవుడు వేరైపోయాడు ఒక విగ్రహ ఆరాధన చేస్తున్నట్లుగా నువ్వు మనస్సులో ఏదో ఆరాధిస్తున్నావు దేన్నో ఆరాధిస్తున్నావు నీకు తెలియని దాన్ని ఆరాధిస్తున్నావు నువ్వు డబ్బును ఆరాధిస్తున్నావా నువ్వు ఆస్తులను ఆరాధిస్తున్నావా లేకపోతే నువ్వు పదవులను ఆరాధిస్తున్నావా లేకపోతే నువ్వు కామాన్ని ఆరాధిస్తున్నావా నువ్వు దేన్ని ఆరాధిస్తున్నావు వారు కడిపే వారికి దేవుడు కడుపు కోసమే బతుకుతున్నాడు అడవడం మృతుడు అలాంటి మృతుడికి ఆయన దేవుడు కాదు లేదు ప్రభా నువే నా దేవుడు అంటావా ఆయన అంటున్నాడు నువ్వు నా దేవుడు నీ నేను మాత్రం నీ దేవుని కాదు రో నీ దేవుడు వేరు చూసారా డౌట్ ఎంత ఎంత చక్కగా చక్క ఆయన క్లారిఫికేషన్ అలాగే ఉంటుందండి ఒకనొక సందర్భంలో ఒకనొక సందర్భంలో అరషేకేలోని పన్ను వసూలు చేసేవాళ్ళు వస్తారు అరషేకేలోని పన్ను వసూలు చేసేవాళ్ళు వచ్చి యేసుక్రీస్తు ప్రభులు వారిని ఒక క్వశ్చన్ వేస్తారు పన్ను కట్టవా అని అడుగుతారు పన్ను కట్టవా అని అడుగుతారు ఎస్ మీ పన్ను కడతాను నేను మీ పన్ను ఖచ్చితంగా కడతాను మీ పన్ను కట్టకపోతే ఏం చేస్తారు ఇంటి పన్ను కట్టకపోతే ఏం చేస్తారండి తాళం వేసేస్తారు కరెంటు పన్ను కట్టకపోతే కరెంటు పీకేస్తారు దేవుడు కూడా పన్నేస్తే నేను అడుగుతున్నా దేవుడు కూడా పన్ను వేస్తా పన్ను కట్టకపోతే గాలి ఆపేస్తాను అన్నాడు అనుకో ఆక్సిజన్ ఆపేస్తాను అనుకోండి సపోజ్ ఇప్పుడు చూడండి హాస్పిటల్లో ఆక్సిజన్ కొరత అప్పుడైతే మొత్తానికి కొరత దేవుడు కూడా పన్నేస్తే ఎవరు కూడా పన్ను కట్టలేరు సరే నేను నీ పన్ను కట్టేస్తాను కానీ ఒక కాయిన్ తీసురమ్మంటాడు తీసుకొస్తే ఆ కాయిన్ చూపించిన తర్వాత మాట అంటాడు దేవునికి దే దేవునివి దేవునికిని కైసరివి కైసరికి ఇచ్చే దేవునివి దేవునివి దేవుని దేవునికి ఇచ్చేద్దాం రూల్ ప్రకారంగా కైసరివి కైసరికి ఇచ్చేద్దాను అంటే కైసరికి కైసరి ఏవి ఆ కాయిన్ కొన్నటువంటి ముడి పదార్థం ఎక్కడి నుంచి వచ్చింది ఎక్కడి అండి చెప్పాలి కాయిన్కున్న ముడి పదార్థం ఎక్కడదే ఏమండి ఆ ముడి పదార్థం తీసుకొచ్చి నీ పేరు రాసేసుకుంటే అయిపోద్దా చెప్పాలి నీ పేరు రాసుకుంటూ అయిపోద్దా అవ్వదు ఆ మాటకు ఆయన ఇచ్చిన జవాబుకు గోబ మీద గుయ్యి అన్నట్టు కొట్టాడట యేసుక్రీస్తు సమాధానాలు అలాగ ఉంటాయి గోబ మీద ఫలు అని కొట్టినట్టు ఉంటుంది చూసారా ఎన్ని ఏమండి టోటల్గా ఏసుక్రీస్తు ప్రభులు వారు ఒక్క మాట చెప్పాడు ఏంటంటే వివాహము అన్ని విషయములలో ఘనమైనది గాను పానుపు నిష్కల్మషమైనది గాను క్లారిటీ ఇచ్చేస్తాను నిష్కల్మషమైనది గాను ఉండవలను అని పైన ఒక మాట చెప్తాడండి అద్భుతమైన మాట చెప్తాడండి అసలు ఈ పాయింట్ని ఎందుకు లాక్కొస్తాడంటే ఈ పాయింట్ని ఎందుకు లాక్కొస్తాడంటే యేసుక్రీస్తు ప్రభులు వారు అది పౌలు గారు అర్థం చేసుకుని హిబ్రిలు రాసిన పెద్దలకు పదమూడవ జాలుగోచనలో ఉండ చూడండి పదమూడు నాలుగులో ఉండొచ్చు చూడండి ఎబ్రిల్కి రాసిన పత్రిక పదమూడవ అధ్యాయం నాలుగవ వచ్చిన తీశారా పదమూడవ అధ్యాయం ఒకటవ వచ్చిన నేను చూడండి సహోదర ప్రేమ నిలకడ నిలకడగా ఉండనీడి ఆతిథ్యము చెయ్య మరొకడి దాని వల్ల కొందరు ఎరుగకయ్యే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిరి మీరును వారితో కూడా బంధ బంధింపబడినట్లు బంధకంలోనున్న వారిని జ్ఞాపకం చేసుకుని మీరు శరీరంతో ఉన్నారు కనుక కష్టం అనుభవించున్న వారిని జ్ఞాపకం చేసుకుని వివాహం అనే విషయంలో ఘనమైనది అని పైన ఏమని చెప్పాడు ఆతిథ్యం ఇవ్వ మరువడికి అతిథి ఆతిథ్యం మరొకడి అతిథి అన్నాడు నీ పరిశుద్ధ పర్వతం మీద అతిథిగా ఉండదగినవాడు ఎవడు ఎవరు మై గెస్ట్ అర్థమవుతుందా అతిథి అన్నాడు ఇప్పుడు భర్తకు భార్య ఎవరో గెస్ట్ భార్యకు భర్త ఎవరో గెస్ట్ గెస్ట్ అంటే అతిథి అంటే కొన్ని రోజులుండి వెళ్ళిపోయేవారిని అతిథులు అన్నారు అంతేనా కొన్ని రోజులు నీ దగ్గర ఆతిథ్యాన్ని తీసుకుని వెళ్ళిపోవలసినటువంటి వ్యక్తులు అతిథులు సొంత సొంతవారు కారు నీ సొంత కాదు చూసారు ఎంత బాగా చెప్తున్నాడు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాడు అతిథుల పట్ల మనం నీచంగా ప్రవర్తిస్తామా అతిథుల పట్ల దుర్మార్గంగా ప్రవర్తిస్తామా నిజం చెప్తున్నా చిన్నప్పుడు మేము చాలా దుర్భరమైన జీవితం అంటే మా జీవితాలు ఎలాగుండేవి అంటే మా అమ్మ హెచ్చలి కొట్టుండేది మా ఇల్లు అంతా గత్తరగా ఉండేది మా ఇంటికి ఎవరైనా రావాలంటే మా ఇంటికి ఎవరు వచ్చేవారు కాదు బంధువులు ఎవరు వచ్చేవారు కాదు మూడు గంటల పాపం వచ్చి మా అమ్మ అన్నం వండి మా పిల్లలకి పెట్టేది నిజం అంటే ఈ టైంలో ధనము లేని టైంలో ఎవరు వచ్చేవారు కాదు అతిథులు వచ్చేవారు కాదు ఆ టైంలో అతిథులు వస్తున్నారంటే వాళ్ళ దగ్గర ఎక్కడైతే మాట వస్తుందేమోనని నీకు అర్థం కావాలి వాళ్ళ దగ్గర ఎక్కడైతే మాట వస్తుందేమోనని ఆ వస్తున్నారు అని తెలిసేసరికి ఇల్లంతా శుభ్రం చేసేసుకునే వాళ్ళం ఇల్లంతా శుభ్రం చేసేసుకునే వాళ్ళం ఎక్కడ సామాన్లు అక్కడ ఉండి చాలా పిల్లలందరికీ స్నానాలు చేసేసేవారు కటింగ్లు వేసేసేవారు చాలా నీట్గా ఉంచేవారు అతిథి వచ్చి వెళ్ళిపోయేంతవరకు చాలా నీట్గా ఉండేది వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ మామూలుగా చూడండి పెళ్ళికి కొత్తలో పెళ్ళి కూ ఇంటికి కోళ్ళు వస్తున్నారంటే ఎలాగుంటుంది కోళ్ళకి సున్నాలు అయిపో చేసేస్తారు మొత్తం ఇల్లు అంతా కూడా అలంకరించేస్తారు అబ్బా చాలా బిలేగుంది అన్నట్లుగా ఉంటుంది ఆ తర్వాత కోళ్ళు అలంకరించుకోవాలి అర్థమైందా అంటే నీ జీవితంలో ఒక అతిథి పాత్ర పోషించటానికి వస్తుంది నీ జీవితంలో ఒక అతిథి పాత్ర పోషించడానికి వస్తున్నాడు కనుక మీ వివాహ బాంధవ్య జీవితంలో దేవుని నియమం ఉంది కనుక ఆ నియమాన్ని తప్పి మీరు బ్రతకకుండా ఒకరికొకరు గౌరవప్రదంగా బ్రతకండి ఒకరికొకరు అవమానపరుచుకోకండి ఒకరికొకరు అవమానకరంగా బ్రతక్కండి అని ఒక అతిథి పాత్రను దేవుడు అనుగ్రహించాడు భార్య భర్తల బాంధవి జీవితం అవతిథి పాత్ర అయితే చాలా గౌరవంగా భార్య పట్ల ప్రవర్తించాలి భర్త పట్ల ప్రవర్తించాలని దేవుడు చెబితే మరి వదిని గారి పట్ల ఎలా ప్రవర్తించాలి గారు ఎలా ప్రవర్తించాలి ఏ విధంగా ప్రవర్తించాలి ఒక మరిది ధర్మాన్ని జరిగిస్తున్నప్పుడు ఒక మరిది ధర్మాన్ని జరిగిస్తున్నప్పుడు అది ఎంత గౌరవప్రదంగా ప్రవర్తించాలి నా వదుని గారు నా వదుని గారు నా పట్ల ఏమైనా నన్ను కామా కామాందుకుంటుందేమో నా వదుని గారు ఏమనుకున్న నా దేవుడు ఏమనుకుంటాడు నా మనసులో ఎటువంటి చెడు భావం పుట్టకూడదు నా మనసులో ఎటువంటి చెడు ఆలోచన పుట్టకూడదు అనే మనస్సుతో నీ అన్నకు సంతానము కలిగించటానికి నువ్వు వెళ్ళు అద్భుతం కదా అని పూర్వీకులతో చెప్పాడు ఇప్పుడు కాదు ఎప్పుడు ఎప్పుడు ఎప్పటివలతో పూర్వీకులతో అప్పుడేంటి సంతానోత్పత్తి జరగాలి వంశాభివృద్ధి జరగాలి వంశం నిలబడాలి కానీ ఇప్పుడు దేవుడు అంటున్నాడు పాలి అని స్ఖలనములను పాలియని స్థలనమును ఏమన్నాడు స్థలనములను మోయని గర్భములను ధన్యములను దినములు వచ్చేస్తున్నాడు అంటే పిల్లలే వద్దురా బాబా అన్నాడు ఇప్పుడు అప్పుడు సిద్ధాంతం ఇప్పుడు లేదే అప్పుడు సిద్ధాంతం ఇప్పుడు లేదు అప్పుడు ఆ సిద్ధాంతం వంశాభివృద్ధి కోసం పెట్టాడు అది మనుధర్మ ధర్మశాస్త్రంలోనూ పెట్టాడు భారతీయ చరిత్ర గ్రంథాల్లో కూడా పెట్టారు దానికి దేవుడు చెప్పాడు ఏమనంటే సజీవులకే దేవుడు కానీ మృతులకు దేవుడు కాదు బీ కేర్ఫుల్ జాగ్రత్త జాగ్రత్త నేను ఆజ్ఞ ఇచ్చాను అంటే ఆజ్ఞ నెరవేర్చడంలో నీ మనసు చాలా పరిశుద్ధమైనదిగా ఉండాలి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఒక ఆజ్ఞ పెట్టాడంటే అంటే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఉంటాయి దేవుడికి కాబట్టి దాన్ని మేరకూడదని ఆ ప్రశ్నకు జవాబు చెప్పి వాళ్ళ నోర్లు మోయించాడు దాన్ని ప్రశ్నోత్తరాల కార్యక్రమాన్ని యేసుక్రీస్తు నుంచుని ప్రతి ఒక్కరికి కూడా బోధన చేశాడు అర్థమైందా మీకు రైట్ కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేస్తాను సర్వశక్తిమంతుడా సర్వశక్తివంతుడా తండ్రి నాయన సమాజములో మనుషులను మేలు చేయకుండా వారు పరలోకానికి చేరనీయకుండా ఎన్నో అడ్డంకాలతో మంచివారు అని చెప్పుకున్న వారు అపార్థం చేసుకుని నీ వాక్యానికి కలంక వచ్చేటట్లుగా ప్రవర్తించినప్పుడు నీ కుమారుడైన క్రీస్తు వాళ్ళ నోర్లు మోయించిన విధానం గొప్పదనైనా నీ కృపతోనైనా వారందరినీ రక్షిస్తూ మమ్మలను రక్షిస్తూ ఇదిగోనైనా ఈ దినమున నీ పిల్లలకు వాక్యాన్ని బోధించడానికి నా ఆయుష్యును ఆరోగ్యాన్ని ప్రసాదించినందుకు నీ కృతజ్ఞతలు తెలియపరుస్తూ ఈ కొద్దిపాటి ప్రార్థన నీ పాశన్ని చేర్చుకుంటారనే త్వరలో రాని ఉన్న వారి పుణ్యం ప్రార్థించి ప్రార్థించు వినయంతో వేడుకుంటున్నావు అని తండ్రి ఆమె కాకులు పట్టుకుంటాను